പല്ലടൂരി പെള്ളം സോഫ്റ്റ്‌വെയർ പെള്ളം പാർട്ട് 11 റീക്യാപ് ഷോപ്പിംഗ് ബിൽ ചൂസി സൂര്യ ഹോസ്പിറ്റലിലോ പട്ടാടു ഭാര്യ കോസം കനീസം ഷോപ്പിംഗ് കൂട ചെയ്യലേവാ അനി അഞ്ജലി തിട്ടിന്ദി ഊർലോ സ്വാമി പോലം ദഗ്ഗര ഗുഡിസെ വേടം ചൂസി തന തൻഡ്രി തന കോസമേ ഗുഡിസെ വേസ്തുന്നാടേമോ അനി അനുകൊണി ദഗ്ഗർക്കി വെళ్లి അരിഗితే നീ കോസം കാദു నా కోసం అని చెప్పి తండ్రినే ఆశ్చర్యానికి గురిచేసాడు అంతలోనే సుజాత చేతిలో టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి స్వామికి ప్రేమగా వడ్డిస్తుంది ఇదంతా ఇంతకు ముందు వీడియోలో మనం చూసాము ఆ తర్వాత తిను నీ కోసమే టమాటా పప్పు చేసిన మంచిగుందా అంటూ వడ్డిస్తూ ఉంటే స్వామి తినకుండా సుజాతనే చూస్తూ ఉన్నాడు అది గమనించిన సుజాత అన్నందినమంటే నన్ను చూస్తున్నావేంది తిను నేను తింటా గాని నీకేం కావాలనో చెప్పు ఏంది గదే నీకేం కావాలా అని అడుగుతున్నా అంటే అంటే లేదు అంటే లేదు ఇంటికాడ వండుకొని ఇంత ప్రేమగా బాయికాడికి పట్టుకొచ్చి నాకు పెడుతున్నావంటే ఏందో పెద్ద స్కెచ్చే చేసినావు గాని ఏందో చెప్పు ఏం కావాలి చీరలు కావాలనా నగలు కావాలనా అనగానే సుజాతకి చాలా కోపం వచ్చింది అంతలోనే కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయి కోపం బాధ రెండు ఒకేసారి చూపిస్తూ అంటే నేను నీ మీద చూపిస్తున్న ప్రేమ అంతా చీరలు నగల కోసమే నీ ఫీలింగా ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు నా గురించి అర్థం చేసుకుంది ఇదేనా ఛీ నువ్వు ఇట్లా అంటావని కళ్ళో కూడా ఊహించలేదు నేను అది కావాలి ఇది కావాలని వరిన కావచ్చు కానీ నువ్వు కొనియకపోతే అడిగింది తెచ్చేయకపోతే నేనేమైనా నిన్ను కొట్టిన్నా తిట్టిన్నా అలిగి అవగారింటికి పోయినా అంటూ ఏడుస్తూ ఉంది అది చూసి స్వామి నేను తప్పుగా ఏమైనా అన్నానా అనవసరంగా తొందరపడ్డట్టున్నగా ఇప్పుడు దీన్ని ఎట్లా సమాధానించాలి అని మనసులో అనుకుంటూ ఉండగా సుజాత అక్కడి నుంచి లేచి నువ్వు కొని చీరలొద్దు నగలొద్దు నేను పోతాన్నా అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంది అది చూసిన స్వామి ఆశ్చర్యంగా హా సుజాత సుజాత సారీనే నన్ను క్షమించవే ఏడిగిపోతున్నావు సుజాత అని గట్టిగా పిలుస్తూ ఉన్నా కూడా సుజాత ఆగకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంది స్వామి అక్కడే నిలబడి తను అన్న మాటలకి బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ సూర్య ఒంటరిగా కూర్చొని తన భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వచ్చిన పెళ్ళం కష్టాల్లో నష్టాల్లో తోడుగా ధైర్యంగా ఉంటదనుకున్నా గాని ఇట్లా కొత్త కష్టాలు నష్టాలు తెస్తుందని అనుకోలేదు ఫ్రెండ్స్ అందరూ చెప్తానే ఉన్నారు పెళ్ళొద్దురా అని ఇంటే కదా నిజంగా కష్టాలనేవి ఎవడో తెచ్చి మీరేయ్యాడు మనకి మనమే తెచ్చుకుంటాము ఏందిది పొత్తు నుంచి కనపట్లేదు అనుకుంటూ అక్కడి నుంచి గదిలోకి వచ్చి చూశాడు గదిలో అంజలి లేదు వంటగదిలోకి వచ్చి చూశాడు అక్కడ కూడా లేదు ఇల్లంతా వెతికిన ఎక్కడా అంజలి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది షాప్కి ఏమైనా వెళ్ళిందేమో వస్తుందిలే అనుకుంటూ హాల్లోనే కూర్చుని చూస్తూ ఉన్నాడు చాలాసేపు అయ్యింది అంజలి రాలేదు ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అంటూ ఫోన్ తీసుకొని అంజలి నంబర్కి డైల్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ ఫోన్ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళట్లు అంటూ గదిలోకి వచ్చి చూశాడు అంజలి బ్యాగ్ లేదు బట్టలు కూడా లేవు అది చూసిన సూర్య ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్ళింది ఇది నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా అంటూ ఫోన్ తీసుకుని అంజలి వాళ్ళ నాన్న మోహన్ కి ఫోన్ చేశాడు హలో హలో మావయ్య హలో చెప్పు బాబు ఎట్లున్నావు నేను బాగానే ఉన్నాను మావయ్య అంజలి ఎక్కడికి వచ్చిందా అంజలినా అంజలి ఇక్కడికి రాలేదు బాబు ఎక్కడికి వెళ్ళింది నీకు చెప్పలేదా ఏమైనా గొడవ పడ్డారా అని కంగారుగా అడుగుతూ ఉంటే సూర్య మావయ్య మావయ్య మీరు కంగారు పడకండి మర్చిపోయాను నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను అది మర్చిపోయి ఇంట్లో అంజలి కనపడకపోయేసరికి కంగారులో మీకు కాల్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళింది కావచ్చు మీరు కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను ఫోన్ పెట్టగానే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అమ్మ ఫోన్ చేస్తుంది అంటే అది ఇంటికే వెళ్ళుంటుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా హేరా ఎక్కడున్నావు ఇంటి దగ్గరే ఉన్నానమ్మా అవునా సరే బయలుదేరి అర్జెంటుగా ఇంటికి రా అమ్మా అంజలి వచ్చిందా నీకు చెప్పి రాలేదా చెప్పే వచ్చిందమ్మా ఎలా వచ్చింది జాగ్రత్తగానే వచ్చిందా అని
బాగానే వచ్చింది గాని నువ్వు 4 రోజులు ఉండేలా సెలవు పెట్టుకొని రా సరేనా సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇది అమ్మకి నా గురించి లేనిపోనివన్నీ ఎక్కిచ్చి చెప్పినట్లుంది ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ ఏమంటుందో ఏమో తమ్ముణ్ణి అడగాలి అనుకొని తమ్మునికి కాల్ చేశాడు స్వామి పశువుల కొట్టం దగ్గర రాముడు భీముడు అనే తన రెండు ఎడ్ల దగ్గర కూర్చొని రే రాముడు భీముడు ఏందోరా ఏం అర్థం కావట్లేదు మొన్న ఫోన్ చేసి రా అంటే పరిగెత్తుకుంటూ పోయినా నా కోసం ఏదైనా చేసిందేమో అనుకుని అడిగితే బంధువులు ఇంటికి పోవాలి అని షాక్ ఇచ్చింది ఇప్పుడు కూడా గట్లనే ఏమైనా ఉందేమో అనుకొని ఏం కావాలి చెప్పు అని అడిగినా గదేమో అలిగి నా మీద కోప్పడిపోయింది మీరు చెప్పండి రా ఇందులో ఏమైనా నా తప్పు ఉందా ఏం లేదు కదా అనుకుంటూ ఉన్నాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఫోన్ తీసుకొని అన్నయ్య ఫోన్ చేస్తాడు పాపం వీడికేం కష్టం వచ్చిందో అన్న చెప్పరా రేయ్ అక్కడికి మీ వదిన వచ్చింది కదా నా గురించి ఏమైనా చెప్పిందా వదిన వచ్చిందా ఎప్పుడురా ఎప్పుడురా అంటావేంట్రా పొద్దున్నే వచ్చినట్లుంది ఏమోరా నాకు తెలియదు నేను ఇంటికే పోలేదు ఏ అనగానే స్వామి ఏడుపు మొదలుపెట్టి ఏం చెప్పమంటావురా అదో పెద్ద కథ అవునా అయితే రేపు ఇంటికి వస్తున్నానరా వచ్చాక మాట్లాడుకుందాం చెప్పినట్లుగానే తర్వాత రోజు సూర్య ఊరొచ్చాడు స్వామి అన్నయ్యని తీసుకురావడానికి స్టేషన్ కి వెళ్లాడు ట్రైన్ దిగగానే ఇద్దరూ ఇంటికి రాకుండా అక్కడే స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంద్రా మొహంలో అసలు నవ్వే లేదు నీ మొహంలో కూడా లేదు చెప్పాను కదరా గదో పెద్ద కథ అని నాది కూడా పెద్ద కథేరా ఇప్పుడు ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది ఆ కథకి ముగింపేంటి అని నాకు గదే భయమైతందిరా అంటూ ఉండగా స్వామి ఫోన్ రింగ్ అయింది ఎవరా అనుకుంటూ ఫోన్ చూస్తే రే అమ్మరా హలో అమ్మా రే ఎంతసేపురా ఇంటికి వస్తారా అక్కడే ఉంటారా త్వరగా రండి ఇదిగో వస్తున్నామమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒరే పద అమ్మెందుకో చాలా కోపంగా ఉందిరా మీ వదిన నా గురించి ఏమేం చెప్పిందో ఏమో అమ్మకి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే ఏదోలా ఉందిరా ఎలా ఉన్నా వెళ్లాల్సిందే కదరా పద పద లేదంటే అమ్మే ఇక్కడికి వచ్చేస్తుంది అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్ అంత రిచ్ గా మన క్లైమాక్స్ ఈ రైల్వే స్టేషన్ లో ప్లాన్ చేసే అంత సీన్ మనకు లేదు గాని పద జల్దిగా పోదాం అంటూ ఇద్దరు ఇంటికి బయలుదేరారు ఇంటికి వచ్చాక ఏం జరిగింది అంజలి అంత అర్జెంట్ గా ఎందుకు వచ్చింది సూరమ్మ ఎందుకు కొడుకుని రమ్మంది అసలు ఈ కథకి ముగింపు ఏంటి అనేది మరొక వీడియోలో చూద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మహా టీవీ మ్యాజికల్ గోల్డెన్ జైన్ డాగ్ హౌస్. ఒక ఊర్లో చంద్రం అనే అతను ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా మేస్త్రీ పనిచేస్తూ ఉండేవాడు. చంద్రం చాలా పేదవాడు. అతని భార్య గీత గుణవతి చాలా మంచిది, తెలివైంది. ఒకరోజు చంద్రం పనంతా పూర్తి చేసుకుని వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లి, అన్నా మీరు చెప్పిన పనంతా అయిపోయింది. అయిందా? సరే, రేపు గోడలన్నీ లేపేయండి. వారం రోజులల్లా పనంతా పూర్తి కావాలి. సరే అన్నా, ఈరోజు కూలి డబ్బులు ఇస్తారా అన్నా? అవును కదా, ఇస్తానుండండి అని చెప్పి జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. ఇగో అందరికీ పంచేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. చంద్రం డబ్బు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చి తనకి రావాల్సింది తీసుకున్నాడు. చంద్రంతో కలిసి పనిచేసే స్వామి, చూసావా బాబాయ్, కష్టం చేసేది మనం, సుఖంగా కుర్చీ వేసుకుని కూర్చునేది వాడు. మనకి కూలీ డబ్బుల పేరుతో చిల్లరిచ్చి వాడు ఏసీ కార్లో తిరుగుతా అన్నాడు. దానికి మనమేం చేస్తాం చెప్పు? మనకి ఇంతే రాసి పెట్టుంది అనుకోవాలి అంతే. ఈ రాతలు ఎప్పుడు మారుతాయో ఏమో బాబాయ్, చూద్దాం అని తన పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చాడు. భర్త ఇంటికి రాగానే గీత అతనికి ఎదురెళ్లి కాళ్లు కడుక్కోడానికి నీళ్లిచ్చింది. అతను కాళ్లు కడుక్కుంటూ ఉండగా లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది. ఏందయ్యా ఈరోజు ఏమో చిన్నబోయినట్టున్నావు, ఏమైంది? చిన్నబోయి కాకపోతే ఇంకేముందే చెప్పనికి. బుద్ధి నేర్చినప్పటినుంచి ఈ మేస్త్రి పని చేస్తాన్నా. పెద్ద పెద్ద మెడలు కట్టిన, గుళ్ళు గోపురాలు కట్టిన, అయినా కూడా నేనింకా ఈ పాతింట్లోనే ఉంటాన్నా. ఏం రాతనే ఇది, కట్టేటోనికే ఉండనీకి ఇల్లు లేదు. అదే కావచ్చు రాతంటే. నెలకో ఇల్లు కట్టే నీకు ఇల్లెందుకురా అని అనుకుంటాడో ఏమో దేవుడు అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటే గీత, ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటే అదే అవుతుందయ్యా, మనమేం చేస్తాం? రా అన్నం తిందువు, ఎప్పుడు తిన్నవో ఏమో. ఏది ఆగినా తిండి ఆగదే.
అది నడిస్తేనే కదా బండి నడుస్తుంది, వెళ్ళి పట్టుకోనరా అని చెప్పాడు. గీత అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. ఇలా చంద్రం గీత చాలా ఏళ్లుగా కష్టపడుతూ ఉన్నారు. కానీ వాళ్ల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. ఒకరోజు ఉదయం చంద్రం పనికెళ్తూ ఉండగా గీత వచ్చి, ఏవండి మన ఊర్లోకి ఎవరో స్వామీజీ వచ్చారంట, మనం ఒకసారి వెళ్లి ఆయన చూసొద్దామా? స్వామీజీనా? ఎవరే? ఏమో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదండి, ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలీదు. ఊర్లో వాళ్ళందరూ ఆయన్ని చూసెళ్తున్నారంట, మనము ఒకసారి వెళ్లి చూసొద్దాం. సరే రేపెళ్దాంలే అని చెప్పి ఆ రోజు పనికెళ్లాడు. తర్వాత రోజు ఇద్దరూ కలిసి ఆ స్వామీజీ దగ్గరికి వచ్చారు. స్వామీజీ ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆయన పక్కన ఒక కుక్క కూడా ఉంది. చంద్రం గీత ఇద్దరు స్వామీజీ దగ్గరకు వెళ్లి ఆయనకి నమస్కారం చేసి కాసేపు అక్కడే కూర్చుని తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక, ఏవండి నేనొకటి అడుగుతాను కాదన్నారు కదా? నేను చేసే పని అయితే ఎందుకు కాదంటానే, అడుగు. ఆ స్వామీజీని చూసారా? ఆ చెట్టు కిందే ఉంటున్నారు. ఎండ కొట్టినా వాన కొట్టినా ఆ చెట్టు కిందే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటున్నారు. పాపం కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటవే? మనం ఆ స్వామీజీకి ఒక ఇల్లు కట్టిద్దామా అండి? ఇల్లా? మన నుంచి అవుద్దానే. ఎందుకు అవదండి, కట్టేవాళ్ళు మీరున్నారు, ఏమన్నా కావాలంటే నేను అందిస్తాను. అంత డబ్బు కూడా మన దగ్గర లేదు కదా. మీరు రోజు పనిచేసి తెచ్చిన డబ్బు కొంత కూడబెట్టానండి, దాంతో కడదాము. బాగానే ఉంది కానీ ఎలా కడదాం ఏంటి? ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఊరికే కడదామని అనుకుంటే అవ్వదు కదా. అలా ఇలా కాదు, ఏదైనా వెరైటీగా కట్టిద్దాము. అది చూసిన వాళ్లంతా మీ పనిని మెచ్చుకోవాలి. ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ఇల్లు కూడా ఉండకూడదు అని అనుకోవాలి. సరే నువ్వే చెప్పు ఎట్లా కడదామో అని అన్నాడు. గీత కాసేపు ఆలోచించి ఏదో ఆలోచన వచ్చేసరికి, ఆ మీరు గమనించారో లేదో ఆ స్వామీజీ పక్కన ఒక కుక్క ఉంది, బహుశా అది స్వామీజీకి ఇష్టమైంది కావచ్చండి. మనం ఇప్పుడు ఆ కుక్క ఆకారంలో ఇల్లు కడితే ఎలా ఉంటుంది? కుక్క ఆకారంలో ఇల్లా? ఇప్పటి వరకు గసుంటిది ఎక్కడా లేదే, కడితే మనమే మొదటి వాళ్ళమవుతాము. అయితే కుక్క ఆకారంలోనే ఇల్లు కడదాం, అది స్వామీజీ గారికి ఇద్దాము. సరే గట్లనే గాని అని కుక్క ఆకారంలో ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే ఇల్లు కట్టడం పూర్తి చేసి ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్లి, స్వామి మీరు మా ఇంటికి రావాలి, మీకోసం మేము ఒక బహుమానం సిద్ధం చేసినాం. ఆకలేసినప్పుడు ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేసే నాకు బహుమానాలెందుకు నాయనా? అయ్యో అలా అనకండి స్వామి, మీకోసమే ప్రత్యేకంగా చేశామది, మీరు రావాలి అని చెప్పి స్వామీజీని వెంట పెట్టుకుని వచ్చారు. ఎదురుగా భారీ కుక్క ఆకారంలో ఇల్లు కనబడింది. అది చూసి స్వామీజీ, ఏంటి నాయన ఇది? స్వామి మీరు ఎప్పుడు చూసినా ఆ చెట్టు కిందే ఉంటున్నారు, ఎండకి వానకి అదే చెట్టు కింద కూర్చుంటున్నారు. అందుకని మీకోసం మీకిష్టమైన ఎప్పుడు మీతోనే ఉండే ఆ కుక్క ఆకారంలో ఈ ఇల్లు కట్టాము, ఇక ఇది మీకే స్వామి, దయచేసి మీరు ఇందులో ఉండండి అని అంది. ఆ మాటకి స్వామీజీ అని చిన్నగా నవ్వుకొని, మీరుండటానికే ఇల్లు లేదు, అలాంటిది మీరు ఇల్లు కట్టుకోకుండా నా కోసం ఎందుకు కట్టారమ్మా? మాకు ఆ కాస్త నీళ్ళైనా ఉంది స్వామి, అయినా మాకు ఆ చిన్న ఇల్లే అలవాటైంది. మీకు అసలు ఉండటానికి నిలువ నీడ కూడా లేదు, అందుకే మీకోసం అని అంది. స్వామీజీ సంతోషించి, ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలీదు, దేశాటన చేసే నాకు ఈ ఇల్లెందుకమ్మా? ఈ ఇంట్లో మీరే ఉండండి, మీరు నా మీద చూపిస్తున్న భక్తికి మెచ్చి మీ కష్టాలు తీర్చేందుకు గాను ఈ ఇంటికి నేను ఒక మాయాశక్తిని బహూకరిస్తున్నాను. ఆ శక్తి ఏంటంటే ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి అదృష్టం కలిసొస్తుంది, కోటీశ్వరులవుతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్వామీజీ చెప్పిన మాటలకి గీత చంద్రం ఇద్దరు చాలా ఆనందించారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టు మనం స్వామికి చేద్దామనుకున్న సాయం మనకే వరమయ్యింది. అవునండి, మనం ఈ ఇంట్లో ఉండి మనకొచ్చిన సంపదని లేని వాళ్ళకిచ్చి సాయం చేస్తూ ఉందామండి. మంచి మాట చెప్పినావు, గట్లనే చేద్దాంతి అని అనుకుని ఆ రోజు నుంచి అదే ఇంట్లో ఉంటూ ఉన్నారు. స్వామీజీ చెప్పినట్లుగానే ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని కలిసొస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే చంద్రం గీత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి. అందరికీ సాయం చేస్తూ హ్యాపీగా ఉన్నారు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. వావ్.
ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారి ఇష్టమా లేక కొడలి ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.